ఇజ్రాయెల్ దేశం పేరు మీడియాలో కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా చెప్తుంటారు, చూపిస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు, అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కున్న గొడవలు, వీటి గురించే మనకు తెలుసు. కానీ ఇజ్రాయెల్ ప్రస్తుతం ప్రపంచాన్ని స్టార్టప్స్ విషయంలో, ఇన్నోవేషన్స్ విషయంలో లీడ్ చేస్తుంది. ప్రపంచంలోనే ఎక్కువ స్టార్టప్స్ ఇజ్రాయెల్లో పుడుతున్నాయి. 1400 మంది ఇజ్రాయిలీల్లో ఒకరు స్టార్టప్ పెడుతున్నారు. ఇదే ఇజ్రాయెల్కి, ఆ దేశం యొక్క టెక్ క్యాపిటల్ అయిన టెల్ అవీవ్కి స్టార్టప్ నేషన్గా పేరు తెచ్చింది. అతి చిన్న దేశం, చుట్టూతా ఎంతోమంది శత్రువులు, ఇన్ని బలహీనతల మధ్యలో కూడా ఇజ్రాయెల్ తన బలాన్ని పెంచుకుంది. ప్రపంచానికి 9 మంది నోబెల్ అవార్డు గ్రహీతల్ని ఇచ్చింది. చుట్టూతా ఇన్ని బలహీనతలు ఉన్నా కూడా ఇజ్రాయెల్ స్టార్టప్ నేషన్గా ఎలా ఎదిగింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మనం స్టార్టప్ నేషన్ అనే పుస్తకంలో నుంచి తెలుసుకుందాం. ముందుగా ఏ కల్చర్ ఆఫ్ డౌట్ అండ్ ఆర్గ్యుమెంట్. ఇజ్రాయిలీ ప్రజల్లో ఒక విభిన్నమైన కల్చర్ మొదటి నుంచి ఉంది. అదేంటంటే, ఒక డౌట్ ఉంటే దాన్ని తీర్చుకుంటారు, దాని మీద డిస్కషన్స్, అవసరమైతే ఆర్గ్యుమెంట్స్ దాకా కూడా వెళ్తారు. అలాగే వెస్ట్రన్ కంట్రీస్ ఇజ్రాయిలీస్ ఆర్ వెరీ అసర్టివ్ పీపుల్ అని అంటారు. అంటే డొంక తిరుగుడు లేకుండా నొక్కి చెప్పడం ఇజ్రాయిలీ జనాలకి బాగా అలవాటు అని. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. 2008లో పేపాల్ ప్రెసిడెంట్ స్కాట్ థామ్సన్ ఇజ్రాయెల్లోని ఫ్రాడ్ సైన్సెస్ అనే స్టార్టప్లోని ఎంప్లాయీస్తో ఒక మీటింగ్లో ఉన్నారు. అప్పుడు ఆ ఎంప్లాయీస్ పేపాల్లో ఉన్న సెక్యూరిటీ లూప్ హోల్స్ గురించి డైరెక్ట్గా స్కాట్కే వివరించారు. అంతేకాదు స్కాట్తో డైరెక్ట్గా ఛాలెంజ్ కూడా చేశారు. అప్పుడు స్కాట్ థామ్సన్కి వాళ్ళలోని ఈ చుత్స్పా బాగా నచ్చింది. చుత్స్పా అంటే హిబ్రూ భాషలో సూపర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ఆ నమ్మకం, డొంక తిరుగుడు లేకుండా మాట్లాడే తత్వం చూసి స్కాట్ థామ్సన్ ఆ ఫ్రాడ్ సైన్సెస్ అనే స్టార్టప్ని కొనేశారు. ఇలాంటి చుత్స్పా ఉండటానికి కారణం అక్కడి జనాల్లో డౌట్ అండ్ ఆర్గ్యుమెంట్ అనే కల్చర్ ఉండటం. వాళ్ళకి పూర్వకాలం నుంచే ఒక పని చేయాలంటే అసలు ఎందుకు చేయాలి, మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, నాకు ఈ దేశానికి ఏం ప్రయోజనం అనే ప్రశ్నలు అడిగి ఆన్సర్ నచ్చకపోతే ఆ ఆర్గ్యుమెంట్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే గుణం అక్కడి ప్రజల్లో ఉంది. ద ఇజ్రాయిలీ మిలిటరీ ఈజ్ అన్ ఇంక్యుబేటర్ ఫర్ హైటెక్ స్టార్టప్స్. ఇజ్రాయిల్లో ప్రతి పౌరుడు తప్పకుండా 2 సంవత్సరాలు ఆర్మీకి తన సేవలు అందించాల్సిందే. ఇది మరీ దారుణంగా ఉంది కదా అని అనుకోకండి. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అక్కడి యూత్ జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. 17 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఇజ్రాయెల్ పౌరుడు ఆర్మీలో జాయిన్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి సైకలాజికల్ టెస్ట్స్, అలాగే మెడికల్ ఇవాల్యుయేషన్ చేసి అందులో బాగా మార్క్స్ వచ్చిన వారిని మిలిటరీ ఎలైట్ యూనిట్స్లో జాయిన్ చేస్తారు. అందులో ఒక మిలిటరీ ఎలైట్ యూనిటే టాల్పియోట్ యూనిట్. ఈ యూనిట్కి సెలెక్ట్ అయిన వారికి మ్యాథ్స్ లేదా ఫిజిక్స్లో యూనివర్సిటీ డిగ్రీ ప్రోగ్రాంలో పెడతారు. అలాగే ఇజ్రాయెల్ మిలిటరీలో ఉన్న టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రాజెక్ట్స్ని ఇస్తారు. ఈ టాల్పియోట్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇజ్రాయెల్ ఆర్మీలో కొత్త టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడమే. అలాగే ఈ టాల్పియోట్ యూనిట్ లాంటివే ఇంకా వేరే యూనిట్స్ కూడా ఉన్నాయి. అందులో కూడా ఇలాంటి యువకులను తీసుకుని ఉన్న ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ వెతికే పనిలో పెడుతున్నారు. అలాగే ఇక్కడ అందరూ యువకులు ఒక చోట కలవడం వల్ల వాళ్ళకి సొల్యూషన్ ఓరియంటెడ్ థింకింగ్ అలవాటు అవుతుంది, ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలనే థింకింగ్ పెరుగుతుంది. అలాగే ఈ ఆర్మీ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా సొంతంగా స్టార్టప్స్ పెడుతున్నారు. సో వీళ్ళకి ఆర్మీలో నుంచే ఒక ఆంటర్ప్రెన్యూరల్ కల్చర్ని ఇజ్రాయెల్ ఆర్మీ అలవాటు చేస్తుంది. ఎన్నో సక్సెస్ఫుల్ స్టార్టప్స్ వెనకాల ఈ ఇజ్రాయెల్ ఆర్మీ ఉంటుంది. ద 2 ఎకనామిక్ లీప్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎకానమీని మార్చేసిన 2 ఘట్టాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటిది 1948లో మొదలయ్యి 1970 వరకు జరిగింది. అలాగే 2వ ఘట్టం 1990లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ 2 లీప్స్ వల్లనే ఇజ్రాయెల్ ఒక చిన్న అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి ఇన్నోవేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అసలు ఒక దేశం సక్సెస్ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది? గతం. మనం గతంలో ఎలాగున్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టే అర్థమైపోతుంది వీఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అని. సరిగ్గా ఈ డైలాగే ఇజ్రాయెల్కి సరిపోతుంది. ఇజ్రాయెల్ గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. 1948 నుంచి 1970 కాలంలోనే ఇజ్రాయెల్లో ఎన్నో ఇన్నోవేషన్స్ చోటు చేసుకున్నాయి. దానికి ఒక ముఖ్య ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయెల్లోని కొన్ని విలేజెస్ కిబూట్స్గా విడిపోయాయి. ఇక్కడ కిబూట్స్ అంటే ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీస్ ఎలా పనిచేస్తాయంటే, వాళ్ళు వ్యవసాయం చేసే ఊర్లలో ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఏమీ ఉండదు. టోటల్ ఇగాలిటేరియన్, అంటే జనాలందరూ ఒకటే, అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన ఆస్తులు ఉండాలి అనే ఆలోచన. ఇలాంటి వాళ్ళు కలిసికట్టుగా ఏం చేశారంటే, ఫార్మింగ్ని ఎలా
డెవలప్ చేయాలి, వాళ్ళ ఊర్లో ఉన్న నేలని ఎలా పండించాలి అనే ఆలోచన చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు కొత్త కొత్త టెక్నాలజీని సపోర్ట్ చేస్తూ ఎన్నో కొత్త ఇన్నోవేషన్స్కి కారణమయ్యారు. అలాగే వీళ్ళ వల్లే ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన డ్రిప్ ఇరిగేషన్ కూడా ఈ ప్రపంచానికి అందింది. ఇప్పుడు రెండవ లీప్ గురించి మాట్లాడుకుందాం. అదే రెండవ ఘట్టం. ఇది 1990 తర్వాత మొదలైంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం యోజమా అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అదేంటంటే ఇజ్రాయెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఫారెన్ వెంచర్ క్యాపిటలిస్ట్స్కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళ ఫండ్స్కి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా కలిపి డబుల్ చేయడం. దీనివల్ల అమెరికాలోని ఎన్నో వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ ఇజ్రాయెల్ మీద ఆసక్తి చూపించడం మొదలయ్యాయి. అప్పుడు దాకా ఇజ్రాయెల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ $1.6 బిలియన్ ఉంటే ఈ ప్రోగ్రామ్ తర్వాత $12.5 బిలియన్కి ఎదిగింది. ఇలా యోజమా అనే ఒక ప్రోగ్రామ్తో ఇజ్రాయెల్ స్టార్టప్ సీన్ మారిపోయింది. సో ఈ రెండు ఘట్టాలు ఇజ్రాయెల్ చరిత్రలోనే రెండు గొప్ప ఘట్టాలుగా మారిపోయాయి. ద బూమ్ టు ద ఇజ్రాయెలీ ఎకానమీ, ఇమిగ్రెంట్స్. ఇజ్రాయెల్లో 70 వేరే నేషనాలిటీస్కి చెందిన, ఇంకా ఎన్నో వేరే కల్చర్స్కి చెందిన వారు ఉన్నారు. వీళ్ళు ఇజ్రాయెల్ ఎకానమీకి ఎంతగానో ఉపయోగపడ్డారు. ఉదాహరణకి 1990 కాలంలో సోవియట్ యూనియన్ పతనం అవడంతో అక్కడి రష్యాలోని ఎంతోమంది గొప్ప గొప్ప జూయిష్ సైంటిస్ట్ ఇజ్రాయెల్కి వచ్చేసారు. అదే సమయానికి ఇజ్రాయెల్లో టెక్ బూమ్ కూడా స్టార్ట్ అవడంతో వీళ్ళు ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. అంతేకాదు ఎన్నో కంపెనీస్ సక్సెస్ఫుల్గా పనిచేయడానికి, కొత్త ఇన్నోవేషన్స్ జరగడానికి వీళ్ళు కారణమయ్యారు. వేరే దేశం నుంచి వచ్చిన వారి వల్ల ఇజ్రాయెల్ దేశానికి ఎంత లాభం జరిగిందో, అలాగే ఇజ్రాయెల్ నుంచి బయటకు వెళ్ళిన వారి వల్ల కూడా ఇజ్రాయెల్కి అంతే మేలు జరిగింది. ఎలా అనుకుంటున్నారా? ఒక ఉదాహరణ చెప్తాను. మైకిల్ లావోర్ అనే ఆయన ఇజ్రాయెల్లోనే డిగ్రీ పొంది తర్వాత అమెరికాలోని సిస్కో కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టారు. అలా 11 సిస్కోలో ఆయన మంచి పొజిషన్కి కూడా వెళ్ళారు. తర్వాత ఇజ్రాయెల్కి తిరిగి వచ్చేయాలి అని నిర్ణయించుకున్నారు. సిస్కో మేనేజ్మెంట్ మైకిల్ని ఉండవలసిందిగా అడిగారు, కానీ మైకిల్ ఒప్పుకోలేదు. దీంతో సిస్కో ఇజ్రాయెల్లో ఒక R&D సెంటర్ స్టార్ట్ చేయాలని, దానికి మైకిల్ CEOగా ఉండాలి అని నిర్ణయించింది. అప్పుడు చిన్న R&D సెంటర్గా స్టార్ట్ అయిన సిస్కో ఇప్పుడు దాదాపుగా 700 ఎంప్లాయీస్ని కలిగి ఉంది. ఇక్కడి నుంచే ఎన్నో కొత్త ఇన్నోవేషన్స్ సిస్కో కంపెనీ ద్వారా లాంచ్ అవుతున్నాయి. ఇలా మైకిల్ లవర్ బాటని వేరే దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీలు కూడా ఫాలో అవడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్లో ఎన్నో R&D సెంటర్స్కి కారణమయ్యారు. ఇప్పుడు దాదాపుగా 250 పైన మల్టీనేషనల్ కంపెనీస్కి R&D సెంటర్స్ ఇజ్రాయెల్లో ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ ఎకానమీ ఎంతగా ఎదిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, టర్నింగ్ జియో పొలిటికల్ డిసడ్వాంటేజెస్ ఇంటూ ఎకనామిక్ అడ్వాంటేజెస్. ఇజ్రాయెల్ చుట్టూతా ఆ దేశానికి శత్రువులే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న దేశాలతో సంబంధాలు ఎప్పుడూ ఇజ్రాయెల్కి తలనొప్పిగానే ఉంటాయి. కానీ ఇదే లాంగ్ రన్లో ఇజ్రాయెల్కి వరంలా మారింది. అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ని పొలిటికల్గా ఐసోలేట్ చేసేసాయి, అంటే ఒంటరిని చేసేసాయి. ఇలా చేయడం వల్లే ఇజ్రాయెల్కి వాళ్ళ ఎకానమీ అభివృద్ధి చెందాలి అంటే నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ని నమ్ముకోవాలి అనే ఆలోచన చేయడం మొదలుపెట్టింది. చుట్టూతో ఉన్న ఏ దేశంతో మంచి సంబంధాలు లేకపోవడంతో వెస్ట్రన్ కంట్రీస్తో, ఏషియన్ కంట్రీస్తో సంబంధాలు పెంచుకోవాలి అనే ఆలోచన చేసింది. దీనికి గాను ఒకటే దారి, డెవలపింగ్ ది టెక్నాలజీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఈ టెలికమ్యూనికేషన్స్ బాగుంటే ఎలాంటి బార్డర్ అయినా, ఎంత దూరమైనా తగ్గిపోతుంది అని ఇజ్రాయెల్ నమ్మింది. ఇజ్రాయెల్తో ట్రేడింగ్ని కూడా అరబ్ దేశాలు బాయ్కాట్ చేయడంతో ఇజ్రాయెల్ యూరోపియన్ కంట్రీస్కి, రష్యాకి తన ఎక్స్పోర్ట్స్ని పెంచింది. ఎలాంటి నెగిటివ్లో అయినా ఒక పాజిటివ్ చూడాలి అనే ఐడియాని ఇజ్రాయెల్ బాగా పాటించింది. అంతేకాదు ఇజ్రాయెల్ మిలిటరీ ఇంత బాగా డెవలప్ అవడానికి కూడా ఇజ్రాయెల్కి జరిగిన ఒక డిసడ్వాంటేజే కారణం. అదేంటంటే 1948 తర్వాత ఇజ్రాయెల్ ఫ్రాన్స్ దేశంతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ వారు ప్రతి సంవత్సరం కొంత మిలిటరీ ఎక్విప్మెంట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్కి పంపించాలి. అయితే ఫ్రాన్స్ దేశం 1967 తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. అప్పుడు ఇజ్రాయెల్కి అర్థమైంది ఏంటంటే ఎంతకాలం మనం వేరే దేశం మీద మన భద్రతని పణంగా పెడతామని. వాళ్ళ సొంతంగా మిలిటరీ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయాలి అని ఆలోచించారు. తర్వాత పనిచేయడం మొదలుపెట్టారు. దానికి కూడా ఇజ్రాయెల్లోని స్టూడెంట్స్ని, వాళ్ళ యొక్క మేధస్సుని ఉపయోగించింది ఇజ్రాయెల్. వాళ్ళ మిలిటరీ టెక్నాలజీ డెవలప్ చేసిన ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ కూడా తర్వాత ఇజ్రాయెల్ టెక్ బూమ్లో పాలు పంచుకుని వాళ్ళు సొంతంగా ఎన్నో కంపెనీలని నెలకొల్పారు. చివరిగా ఇండియా అండ్ ఇజ్రాయెల్ రిలేషన్స్. మనందరికీ తెలుసు ఇండియాకి ఇజ్రాయెల్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అని. ఇండియాకి రష్యా తర్వాత ఇజ్రాయెల్ దేశమే హయ్యెస్ట్ డిఫెన్స్ సప్లయర్. మిలిటరీ ఎక్విప్మెంట్ పరంగా దాదాపుగా $10 బిలియన్పైనే ఇండియా ఒక 10 ఇజ్రాయెల్కి ఖర్చు చేసింది. అలాగే ఇండియా ఎన్నోసార్లు యుఎన్లో ఇజ్రాయెల్కి సానుభూతిగా నిలిచింది.
అలాగే ఇండియా, ఇజ్రాయెల్ నుంచి బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే అగ్రికల్చర్ ఈ మూడు సెక్టార్స్ మీద కలిసి పనిచేస్తుంది. కొత్త టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో ఉంది. అంతేకాదు మన దేశస్తులకు కూడా ఇజ్రాయెల్ మీద ఒక ఎంపతి ఉంది. దానికి ఒక ముఖ్య ఉదాహరణ, 2009 చేసిన ఒక సర్వే ప్రకారం దాదాపుగా 58% ఇండియన్స్ ఇజ్రాయెల్కి సింపతైజర్స్గా ఉన్నారు అని తెలిసింది. అలాగే ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఇంటెలిజెన్స్ షేరింగ్లో కూడా ముందున్నాయి. మన దేశంలో ఎన్నో ఉగ్రదాడుల్ని ముందే పసిగట్టి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఇండియన్ ఇంటెలిజెన్స్తో షేర్ చేసుకుంది. అలాగే ఎన్నో ఇజ్రాయెల్ శాటిలైట్స్ని కూడా భారతదేశం ఇస్రో నుంచి లాంచ్ చేసి స్పేస్లో కూడా ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలని తీసుకువెళ్ళింది. దురదృష్టం ఒక తలుపు మూస్తే అదృష్టం ఇంకొక తలుపు తీస్తుంది. కానీ మనిషికి ఓపిక ఉండాలి, చేసే పని మీద నమ్మకం ఉండాలి, అప్పుడే ఆ తెరిచిన తలుపుని చూడగలడు. ఇది ఇజ్రాయెల్కి సరిగ్గా సరిపోతుంది. మేము కష్టాల్లో ఉన్నాము అని ఏనాడు చెప్పుకుని బాధపడుతూ కూర్చోలేదు ఇజ్రాయెల్. వాళ్ళకి ఉన్న డిసడ్వాంటేజెస్ని అడ్వాంటేజెస్గా మార్చుకుని ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచంలోనే టెక్నాలజీ అండ్ నాలెడ్జ్కి హబ్గా మారారు. అలాగే ప్రపంచంలోనే ఇజ్రాయెల్ అంటే ఒక స్టార్టప్ నేషన్గా పేరు తెచ్చుకున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.